హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష స్టడీ సెంటర్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఐదవ తరగతి నుంచి పదమూడవ పాఠం శక్తి సో స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి సో ఈరోజు మొదటి ప్రశ్న క్రింది వాటిలో తరిగిపోని శక్తి వనరు ఆప్షన్ వన్ బొగ్గు ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ పెట్రోలు ఆప్షన్ ఫోర్ సూర్యుడు ఈ క్రింది వాటిలో తరిగిపోని శక్తి వనరు సో గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఈ లెసన్లో మనకు చాలా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా వీడియో అయిపోతుంది సో మీరు గమనించాలి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ సూర్యుడు క్రింది వాటిలో తరిగిపోని శక్తి వనరు సూర్యుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గోబర్ గ్యాస్ ఈ క్రింది వాటిలో దేని నుండి తయారవుతుంది బొగ్గు పెట్రోలు పేడ సూర్యుడు గోబర్ గ్యాస్ ఈ క్రింది వాటిలో దేని నుండి తయారవుతుంది సో గోబర్ గ్యాస్ని మనము సహజ వాయువు అని కూడా పిలవడం జరుగుతుంది సో గోబర్ గ్యాస్ని సహజ వాయువు అని పిలవడం జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ పేడ గోబర్ గ్యాస్ పేడ నుండి తయారవుతుంది మన రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆప్షన్ వన్ జల విద్యుత్తు ఆప్షన్ టూ థర్మల్ విద్యుత్తు ఆప్షన్ త్రీ సోలార్ విద్యుత్తు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అంటే జల విద్యుత్తు మరియు థర్మల్ విద్యుత్ మన రాష్ట్రంలో ఏ విద్యుత్తు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది సో ఆన్సర్ గెస్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ జల విద్యుత్తు మరియు థర్మల్ విద్యుత్తు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మన దేశంలో సౌర శక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం సూర్యుడి ద్వారా సౌర ఫలకాల ద్వారా ఉపయోగించే శక్తిని మనం సౌర శక్తి అంటాము సౌర విద్యుత్తు అంటాము సో ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ మన దేశంలో సౌర శక్తిని సోలార్ విద్యుత్తుని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం సో ఆన్సర్ గెస్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ గుజరాత్ స్కూళ్ళల్లోనూ మరియు గవర్నమెంట్ ఆఫీసులలో కూడా సౌర శక్తి ఉపయోగించబడుతుంది ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డైనమా అనగా విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది సౌర విద్యుత్ను యాంత్రిక శక్తిగా మార్చేది ఆప్షన్ ఫోర్ ఏది కాదు సో ఫ్రెండ్స్ డైనమా అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఆంతరిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది మనం ఓల్డన్ డేస్లో సైకిల్ నుంచి లైట్ వెలిగేలా చేస్తూ ఉండేవాళ్ళం దాన్ని మనం డైనమా అంటాం నెక్స్ట్ క్వశ్చన్ గాలి మరల ద్వారా తయారైన విద్యుత్తును ఏమని పిలుస్తారు జల విద్యుత్తు థర్మల్ విద్యుత్తు సౌర విద్యుత్తు పవన విద్యుత్తు గాలి మరల ద్వారా సో ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ గాలి మరల ద్వారా తయారైన విద్యుత్తుని ఏమని పిలుస్తారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పవన విద్యుత్తు గాలిమరల ద్వారా తయారైన విద్యుత్తును పవన విద్యుత్తు అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ పెద్ద పెద్ద రిజర్వాయర్లలో నీటిని ఈ గొట్టల ద్వారా పంపి టర్బైన్స్లను తిప్పుతారు పెద్ద పెద్ద రిజర్వాయర్లలో ఈ గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు నాన్ స్టాక్ పెన్స్టాక్ గొట్టాలు గన్స్టాక్ గొట్టాలు ఏది కాదు సో ఆన్సర్ గెస్ చేయండి వీడియోను లైక్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు పెన్స్టాక్ పెన్స్టాక్ గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు మన రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలు జల విద్యుత్ ద్వారా జల విద్యుత్ ప్రాంతాలు అంటే నీటి ద్వారా విద్యుత్ తయారయ్యే ప్రాంతాలు శ్రీశైలం పోలవరం నాగార్జున సాగర్ పైవన్నీ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గెస్ట్ చేశారా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా శ్రీశైలం పోలవరం నాగార్జున సాగర్లలో కూడా నీటి ద్వారా విద్యుత్తు తయారవుతుంది బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పి ఏ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు అంటే బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్తును ఏమని పిలుస్తాము బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పుతారు ఈ విద్యుత్తును ఏమని పిలుస్తారు జల విద్యుత్తు సౌర విద్యుత్తు పవన విద్యుత్తు థర్మల్ విద్యుత్తు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ థర్మల్ విద్యుత్తు బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను థర్మల్ విద్యుత్తు అని పిలవడం జరుగుతుంది తరిగిపోని శక్తి వనరుల లక్షణాలు తరిగిపోని శక్తి వనరుల లక్షణాలు వీటికి ఖర్చు తక్కువ కాలుష్య రహితం అంటే కాలుష్యం చేయనివి నిరంతరం లభిస్తాయి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సో వీటిలో తొరిగిపోని శక్తి వనరుల లక్షణాలు ఎస్ ఖర్చు తక్కువ కాలుష్య రహితము మరియు నిరంతరం లభిస్తాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ పదవకొండో క్వశ్చన్ క్రింది వాటిలో ఇంధనాన్ని పొదుపు చేసే విధానం కానిది పొదుపు చేసే విధానం కానిది తక్కువ దూరాలకు నడిచి వెళ్ళాలి లేదా సైకిల్ ఉపయోగించాలి నీటిని వృధా చేయకూడదు పొదుపుగా వాడాలి చల్లదనం కోసం ఫ్యాన్లు ఏసీలు ఉపయోగించాలి సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని ఉపయోగించాలి ఈ నాలుగింటిలో ఇంధనాన్ని పొదుపు చేసే విధానం కానిది గెస్ట్ చేశారా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ చల్లదనం కోసం ఫ్యాన్లు ఏసీలు ఉపయోగించాలి ఇలా చేయడం ద్వారా మనకు విద్యుత్ ఎక్కువగా ఉపయోగించి ఇంధనం ఖర్చు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్